సార్ ఇప్పుడు మనం సొసైటీలో చూసినట్టయితే కాలేజ్ స్టూడెంట్స్ కానీ లైక్ స్కూల్లో ఈవెన్ స్కూల్లో కానీ ఆ పియర్ గ్రూప్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. లైక్ వాళ్ళు పియర్స్ అనేవాళ్ళు వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉంటుంది, వాళ్ళు వెనకాల వాళ్ళ గురించి ఒక రకమైన గాసిపింగ్ చేయడం, ఒక రకమైన బ్యాక్ స్టాబింగ్, బ్యాక్ బైటింగ్ ఇలాంటివి చేయడం అనేది చేస్తుంటారు కదా. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద పడుతుంది. సో ఇలాంటి పియర్ గ్రూప్ ప్రెజర్ని, పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ని ఎలాగ మనం మేనేజ్ చేయాలి? ఇక్కడ ఏదైతే వెనకాల చెప్పుకునేటువంటి గాసిప్స్ కానీ, లేకపోతే బ్యాక్ బైటింగ్, ఇవన్నీ కూడా దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు. కొంతమంది వాటిని పట్టించుకోరు, కొంతమంది చాలా సీరియస్గా హార్ట్గా తీసుకుంటుంటారు అన్నమాట. యూజువల్గా ఏంటంటే చిన్నపిల్లల్లో పెద్దగా దీని యొక్క ఇంపాక్ట్ లేకపోయినా టీనేజ్కి వచ్చిన తర్వాత సోషల్ యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అంటే సొసైటీలో సొసైటీ నన్ను ఎట్లా పెర్సీవ్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అనేటువంటి స్టేట్కి వస్తారు టీనేజ్కి వచ్చిన తర్వాత. అప్పుడు సొసైటీ నన్ను ఎలా చూస్తుంది అనేటువంటి యాంగ్జైటీ వాళ్ళకి పెరుగుతుంది. పెరగటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏం నా గురించి మాట్లాడుకుంటున్నారు అనే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. గుడ్ ఐడెంటిటీని కోరుకుంటూ ఉంటారు సొసైటీ నుంచి. సో సొసైటీ గుడ్ ఐడెంటిటీని కోరుకుంటున్నప్పుడు అంటే ఆ యాంగ్జైటీ పెరుగుతుంది. ఫస్ట్ సొసైటీ నన్ను ఏమనుకుంటుంది అనేటువంటి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంతకుముందు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎవరు ఏమనుకుంటున్నారు అనేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సొసైటీ నన్ను ఏమనుకుంటుంది ఏంటి అనే దాన్ని ఎంక్వైరీ చేయటం అనేది, దాని మీద ఫోకస్ చేయటం అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లోనూ ఏమవుతుందంటే ఇంట్రావర్ట్స్ అండ్ ఫీమేల్ వీళ్ళకి ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఎక్స్ట్రావర్ట్స్ కంటే కూడా. సో వీళ్ళకి ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, నా గురించి ఏమి గాసిపింగ్ చేస్తున్నారు ఏంటి అనేది వీళ్ళని వాళ్ళు మాట్లాడుకునేది వీళ్ళు హార్ట్కి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల వీళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బతింటుంది, సరిగ్గా అకాడమిక్స్ మీద ఫోకస్ చేయలేకపోతుంటారు, అలాగే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేకపోతూ ఉంటారు. ఎవరైతే బ్యాక్ బైటింగ్ చేస్తున్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేకపోతూ ఉంటారు. ఒకవేళ అయినా సరే అంత హార్ట్ఫుల్ రిలేషన్స్ ఏర్పరచుకోలేక విత్డ్రా అయిపోతుంటారు. కొంతమంది స్కూల్ నుంచి డ్రాప్ అయిపోతూ ఉంటారు, కొంతమంది పేరెంట్స్ని స్కూల్ చేంజ్ చేయమని డిమాండ్ చేస్తూ ఉంటారు, కొంతమంది హాస్టల్ని మానేస్తూ ఉంటారు, హాస్టల్స్ మారుతూ ఉంటారు, కోర్స్ చేంజ్ చేసుకుని వేరే కోర్స్కి వెళ్ళిపోతుంటారు. ఇటువంటివి జరుగుతుంది. ఓన్లీ ఈ ఏజ్లోనే కాకుండా తర్వాత జాబ్లోకి వచ్చిన తర్వాత, 20స్లోకి వచ్చిన తర్వాత, 30స్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ బ్యాక్ బైటింగ్ సొసైటీలో వింటూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండేటప్పుడు ఇంత ఇంపాక్ట్ ఉండేది కదా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నన్ను తను ఏమనుకుంటున్నారు, ఎక్కడ కామెంట్ చేస్తున్నారు, ఇండైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారా, డైరెక్ట్గా పోస్టులు చేస్తున్నారా, ఏ పోస్టును చూసినా తనకు తను అప్లై చేసుకోవటము, ఇండైరెక్ట్గా నన్ను గురించి అమ్మాయి అందేమో, లేకపోతే ఆ అబ్బాయి నా గురించే కామెంట్ చేసేదేమో, నా గురించే పోస్ట్ పెట్టిందేమో అనేటువంటి ఒక సైకలాజికల్ ట్రాప్లోకి వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం చాలామంది బ్యాక్ బైటింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది ఒక ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే జెలసీ నుంచి వస్తుంది. జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు ఆ అబ్బాయి గురించి. ఆ అబ్బాయి బాగా పెర్ఫామ్ చేస్తుంటే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అంటే ఇక్కడ రెండు ఒకలాగా ఉంటాయి, క్రిటిసిజం, బ్యాక్ బైటింగ్, ఈ రెండు ఒకలాగా ఉంటాయి. ఒక కొంతమంది ఏం చేస్తారంటే క్రిటిసిజం కూడా బ్యాక్ బైటింగ్ అయినా తీసుకుని ఎవరిని నేను లెక్చర్ చేయాల్సిన పని లేదు, దేన్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదని స్టూపిడ్గా వెళ్ళిపోతూనే ఉంటాడు. తనకి అపోజిట్గా ఎవరు మాట్లాడినా వాళ్ళని కట్ చేయటం, పక్కకు తీసేయటం వెళ్ళిపోతూ ఉంటాడు. దీన్ని అర్థం చేసుకుంటే ఎక్కువ సోషల్ మీడియాలో గ్రూప్స్ చూస్తే మనకు అర్థమవుతుంటుంది. ఆ గ్రూప్లో ఎవరైతే ఎఫెక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటాడు అతని మీదకి వచ్చినటువంటి క్రిటిసిజంని కూడా అతను తను ఏదో జలసితోని వాళ్ళు చేస్తున్నారని పక్కకు తోసేసి, లేకపోతే గ్రూప్ నుంచి పక్కకు తోసేసి బ్లాక్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే క్రిటిసిజం పేరుతోనే బ్యాక్ బైటింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి బ్యాక్ బైటింగ్, క్రిటిసిజం తేడా అంటే క్రిటిసిజం అనేది కన్స్ట్రక్టివ్గా ఉంటుంది అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పర్సన్ చేస్తారు. అండ్ అతను చేసినటువంటి ఆ పనిని, బిహేవియర్ను, దేన్నో దాన్నే, ఆ రిలవెంట్ దాన్నే చేస్తారు తప్ప రిలవెన్స్ లేని దాన్ని చేయరు. బ్యాక్ బైటింగ్లో ఏముంటుందంటే ఆ పర్సన్ ముందు చేయరు, ఆ పర్సన్ వెనకాల ఎక్కడో చేస్తూ ఉంటారు, ఆ పర్సన్ రీచ్ అవ్వలేని ప్లేస్లో, ఆ పర్సన్ లేనటువంటి గ్రూప్లో, లేకపోతే ఆ పర్సన్కి తెలియనటువంటి దగ్గర, లేకపోతే ఆ పర్సన్ గురించి మినిమం నాలెడ్జ్ లేనటువంటి కొంతమందితో కలిసి అక్కడ వెటకారం చేస్తూ, హ్యూమర్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది బ్యాక్ బైటింగ్. ఈ రెండింటికి తేడా అన్నమాట. సో ఇక్కడ ఒక వ్యక్తి పర్టికులర్గా ఇంట్రోవర్ట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు బ్యాక్ బైటింగ్ చేస్తున్నారా, లేకపోతే నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారా. క్రిటిసిజం తీసుకోవాల్సి ఉంటుంది. క్రిటిసిజం నుంచే మనం నేర్చుకుంటాం, ఎందుకంటే మనల్ని మనము మెజర్ చేసుకోవటం కష్టం.
ఎందుకంటే మనకి సెల్ఫ్ బయాస్డ్గా ఉంటాం కాబట్టి మనం చేస్తున్న తప్పులు ఏంటి అనేది కరెక్ట్ చేసుకోవాలంటే డెఫినెట్గా సొసైటీ నుంచే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆన్ ద ఫేస్ చేస్తారు, ఆన్ ద ఫేస్ చేయాలి. చేసినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోగలగాలి. తీసుకున్నప్పుడే నీ యొక్క దాని డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే నేనేంటనేది నువ్వు లేనిదే నాకు తెలియదు. నేను ఒక్కడిని ఈ ప్రపంచంలో ఉంటే అసలు నేనేంటో తెలియదు. సో నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు నా గురించి చెప్తున్నావు కాబట్టి నాకు అర్థమవుతుంది. సో అదొకటే కాదు, ఆన్ ద ఫేస్ చేసేది క్రిటిసిజం అండ్ రిలవెంట్ టాపిక్ మీద మాట్లాడేది, తను చేసిన బిహేవియర్ మీద. తను ఏదో ఒక క్లాస్లో ఒక లెక్చర్ ఇచ్చింది, లేకపోతే ఒక దాన్ని చేసింది, ఒక ప్రాజెక్ట్ చేసి చూపించింది. ప్రాజెక్టుకు సంబంధం లేనటువంటి ఆమె హెయిర్ గురించో, లేకపోతే ఆమె సర్నేమ్ గురించో, ఆమె డ్రెస్ గురించో, ఆమె ఫైనాన్షియల్గా పూర్గా ఉండటం గురించో, లేకపోతే తర్వాత దీనికి సంబంధం లేని ఈవినింగ్ వెళ్ళేటువంటి క్లాస్ గురించో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ గురించో, ఫ్యామిలీ గురించో, క్యాస్ట్ గురించో, దీని గురించి మాట్లాడటం అంతా కూడా బ్యాక్ బైటింగ్. అలా కాకుండా ఆ ప్రాజెక్ట్లో చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఏదో ఉంది, ఆ ఈక్వేషన్ తప్పు, లేకపోతే నువ్వు చేసినటువంటి ఇది తప్పు, ఇలా చేయటం వల్ల ఇక్కడ వరకు బాగానే ఉంటుంది కానీ రియాలిటీలోకి వెళ్ళేటప్పుడు దీని ఇబ్బంది అవుతుంది, ఇది నీకు రాలేదు, నువ్వు ఇంకా బాగా చేయవచ్చు, లేకపోతే నేను చేసి చూపిస్తాను నీకు, ఛాలెంజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఓకే, ఇది మన ముందు చేసినా మనం వెనుక చేసినా సరే దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇప్పుడు యాజ్ ఏ సైకాలజిస్ట్గా నీకు సైకాలజీలో ఈ పాయింట్ తెలియదు నీకు, కాబట్టి నువ్వు చెప్పింది తప్పు, ఇక్కడ ఈ ఇక్కడ ఇది ఉంది అది ఉంది, లేకపోతే దీని గురించి మనం ఇంకా స్టడీ చేయొచ్చు అనేది వేరు. దానికి సంబంధం లేకుండా అసలు నీకు సైకాలజీయే రాదు, నువ్వు అసలు నథింగ్ అనుకుంటా జోక్స్ వేసుకుంటూ వేరే వేసుకుంటూ, నా గురించి అవగాహన లేని వాళ్ళు కొంతమంది దగ్గరికి చేరి కొంచెం జోక్స్ వేసుకుంటా వెటకారం చేసుకుంటా చేసుకునేది, ఇది బ్యాక్ బైటింగ్. ఈ బ్యాక్ బైటింగ్ అనేది దేంతో వస్తుంది అంటే జెలస్తో వస్తుంది. అది ఇక్కడ మా వ్యక్తికి అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, ఆ స్టూడెంట్ అయినా లేకపోతే ఎంప్లాయ్ అయినా తర్వాత ప్రొఫెషనల్ అయినా, సో ఒక వ్యక్తికి ఈ బ్యాక్ బైటింగ్గా క్రిటిసిజం ఏదో ఒకటి ఉండాలి, ఉంటేనే తనని తను మెజర్ చేసుకోవాలి. ఓకే, క్రిటిసిజం చేస్తే క్రిటిసిజం నుంచి మనం నేర్చుకోవాలి. బ్యాక్ బైటింగ్ చేస్తుంటే మనము ఒకటి జాలిపడాలి, ఇంకొకటి ప్రౌడ్ ఫీల్ అవ్వచ్చు. మనకు బ్యాక్ బైటింగ్ చేయాలన్నా సరే మనకు కొంత కెపాసిటీ ఉండాలి, వాళ్ళని అట్రాక్ట్ చేసుకోగలగాలి కదా. మనం చేసే పని పట్ల వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు, అట్రాక్ట్ అవ్వబట్టే వాళ్ళు బ్యాక్ బైటింగ్ చేస్తున్నారు. అంటే ఈ బ్యాక్ బైటింగ్ చేసే వాళ్ళని దూరం పెట్టాలా, వాళ్ళని కొంచెం వాళ్ళతో ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెస్ట్, లేకపోతే వాళ్ళని కూడా వాళ్ళతో కూడా ఒక ర్యాపర్ మెయింటైన్ చేయాలి? ర్యాపో మెయింటైన్ చేయడం అనేది డిపెండ్స్ ఆన్ సోషల్ కండిషన్. వాళ్ళకి మనం కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు, ఒకే టీంలో ఉన్నప్పుడు ర్యాపో మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది, బ్యాక్ బైటింగ్ పట్టించుకోవద్దు. అలా కాకుండా ఎవరెవరో చేస్తూ ఉంటారు మనకు సంబంధం లేనప్పుడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే ఇంట్రావర్ట్స్, పర్టికులర్గా అంటే థింకర్స్ ఇంట్రావర్ట్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఈ బ్యాక్ బైటింగ్ అనేది ఒక తనని మెజర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తను ఎక్కడ ఉన్నాడు ఏంటనేది, ఎవరు బ్యాక్ బైటింగ్ చేయట్లేదు అనుకో, మనల్ని ఎవరు గుర్తించట్లేదని. ఎందుకంటే సొసైటీలో గుడ్ క్రిటిసైజర్స్ ఉంటారు, క్రిటిసైజ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, అలాగే బ్యాక్ బైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. నాకు ఎవ్వరు బ్యాక్ బైటింగ్ నా గురించి చేయట్లేదు వారు అంటే నేను అసలు ఏం చేయట్లేదు అని అర్థం. సో బ్యాక్ బైటింగ్ చేసేవాళ్ళు ఉన్నారా, ఉంటే వాళ్ళు నన్ను నా గురించి బ్యాక్ బైటింగ్ చేస్తున్నారు లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఏమని చేస్తున్నారు, ఓకే లెట్ దెమ్, దాన్ని ఆ కంటెంట్ని తీసుకోవద్దు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొంత వర్క్ కూడా ఇస్తూ ఉండాలి, అంటే కొంత పిన్ చేసి వదిలేస్తుండాలి. ఎందుకంటే వాళ్ళు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు బ్యాక్ బైటింగ్ నీ గురించో ఎవరి గురించో చేస్తూనే ఉంటారు. కొంత కంటెంట్ ఇచ్చి వదిలేసేస్తే వాళ్ళు నువ్వేదో ఒకటి పెడతావు, ఒక పోస్టో లేకపోతే ఒక ప్రాజెక్టో ఒక స్టేట్మెంటో చేస్తావు, ఆ స్టేట్మెంట్ని వాళ్ళకి అప్లై చేసేసుకుని రెచ్చిపోతూ ఉంటారు. ఎక్కడో సంబంధం లేని దగ్గర సంబంధం లేని వాళ్ళతో నుంచి నీ గురించి రకరకాలుగా వెటకారం చేస్తూ ఉంటారు. అది మనం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఆ పని ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ ఎవరైనా క్రిటిసిజం చేశారా ఏంటని మనకు తెలుస్తుంది. దాంట్లో కూడా మనకు కన్స్ట్రక్టివ్ పాయింట్స్ దొరుకుతాయి. ఓకే, వాళ్ళని దాంట్లో ఎంగేజ్ చేయాలి. ఒకటి మనము జాలిపడాలి, వాళ్ళ లైఫ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, లేదు మనకి రీచ్లో లేరు వాళ్ళు, లేనప్పుడు వదిలేయాలి. వదిలేసేసి వాళ్ళు చేసుకుంటున్నప్పుడు చేసుకోవాలి, చేసుకుని మర్చిపోతే ఇంకొద్దిగా నువ్వు మళ్ళీ వాళ్ళకి కంటెంట్ ఇవ్వాలి. వాళ్ళు నిన్ను మర్చిపోనివ్వకూడదు, కొన్ని రోజులకి 3-4 నెలలు అయిన తర్వాత కొంత కంటెంట్ ఇవ్వాలి, ఇచ్చి మళ్ళీ బ్యాక్ బైటింగ్ చేస్తారు. అంటే బ్యాక్ బైటింగ్ ఈజ్ ఆల్సో ఏ పబ్లిసిటీ ఫర్ యూ. నీ గురించి బ్యాక్ బైటింగ్ చేస్తున్నారంటే డెఫినెట్గా నీకు పబ్లిసిటీ అవుతుంది. సో ఏమని చేస్తారు నిన్ను, సపోజ్ నా గురించి బ్యాక్ బైటింగ్ చేయాలి, ఏమని చేస్తారు, వీడు ఒక వేస్ట్ సైకాలజిస్ట్ అని చేస్తారు. దెన్ నేను సైకాలజిస్ట్ అని చాలామంది తెలుస్తాను,
కదా, వీడు ఒక వేస్ట్ ఫెలో వేరు, వేస్ట్ సైకాలజిస్ట్ వేరు. సో ఈ వేస్ట్ కంటే కూడా సైకాలజీ అనేది నాకు పబ్లిసిటీ అవుతుంది. దెన్ ఇతను ఒక సైకాలజిస్ట్ అన్నప్పుడు దెన్ మిగతా వాళ్ళు ఇక్కడికి ఒక సైకాలజిస్ట్ ఉన్నాడనే విషయం తెలుస్తుంది. దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే నా గురించి ఎంక్వైరీ చేయటము ఏదో చూస్తారు. చూసినప్పుడు నా సబ్జెక్టో ఏదో వాళ్ళు కమ్యూనికేట్ అవుతుంది. సో అప్పుడు వేస్ట్ సైకాలజిస్టా రియల్ సైకాలజిస్ట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. నేను వేస్ట్ అయితే తీసేస్తారు, నేను రియల్ సైకాలజిస్ట్ అయితే నాకు అట్రాక్ట్ అవుతారు, నా దగ్గర కౌన్సిలింగ్ రావడం ఏదో ఒకటి చేస్తారు. సో అక్కడ వాళ్ళు బ్యాక్ బైట్ చేయటం వల్లే నేను రీచ్ అయ్యాను జనాలకి కదా. ఒకవేళ నేను మంచి సైకాలజిస్ట్ అని వీడు అర్థమైనప్పుడు అది ఓన్లీ బ్యాక్ బైటింగ్, వాడు వేస్ట్ ఫీల్ అనే సంగతి వీళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళ అవసరాన్ని బట్టి అతనితో మూవ్ అవటము అవ్వకపోవటము ఉంటుంది. చాలా వరకు ఏంటంటే ఒక్కొక్కసారి నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడిన వాళ్ళ ఆ బ్యాడ్ మాటలతో నా గురించి తెలుసుకుని నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనము సొసైటీలో ఉన్నటువంటి నెగిటివ్ పాజిటివ్ రెండింటిని మనము పాజిటివ్గా టర్న్ చేసుకోగలగాలి. ఎలాగైతే ఒక సముద్రంలో ఒక నౌక వెళ్తూ ఉంటుంది, తెరచాప ఉంటుంది, గాలి ఎప్పుడు మనకు కావాల్సిన దిక్కులోనే రాదు, రకరకాల దిక్కుల్లో వస్తుంది. వచ్చిన దాన్ని ఆ తెరచాపను చేంజ్ చేయటం ద్వారా, డైరెక్షన్ చేంజ్ చేయటం ద్వారా మనం ఏ దిశకు వెళ్ళాలో ఆ దిశకు వెళ్ళాలి. అంతేగాని ఆ గాలితో కొట్టుకుపోవద్దు, గాలికి వెదురు వెళ్ళాలని ట్రై చేయొద్దు. ఎందుకంటే వాళ్ళని ఎట్లాగో మనం ఇంప్రెస్ చేయలేము. బ్యాక్ బైటింగ్ చేసే వాళ్ళని ఇంప్రెస్ చేయాలని ఏమాత్రం ట్రై చేయకూడదు. బ్యాక్ బైటింగ్ చేసే వాళ్ళని మనము యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వేం చేసినా వాళ్ళు ఇంప్రెస్ కాదు, ఎందుకంటే వాళ్ళు జలసిత్వం చేస్తున్నారు. కాబట్టి నువ్వు వీళ్ళని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తే నీ జీవితం మొత్తం సరిపోదు. కాబట్టి వాళ్ళని వదిలేసేస్తే ప్రపంచాన్ని మొత్తం నువ్వు ఇంప్రెస్ చేయగలుగుతావు. నీకు బ్యాక్ బైటింగ్ చేయటం అనేది నీకు తెలియకుండా నీకు పబ్లిసిటీ ఇచ్చే వాళ్ళు దొరికారు అని అనుకోవాలి. వాళ్ళు ఇంప్రెస్ చేయటం అనేసి వాళ్ళకి నువ్వు వర్క్ ఇస్తూ ఉండాలి. వర్క్ ఇస్తుంటే నీ ఇమేజ్ డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా నీ ఇమేజ్ డెవలప్ అయితే నువ్వు చూసే విధానం మారుతుంది, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, జనాలు కూడా నువ్వు చేసేదాన్ని యాక్సెప్ట్ చేయటం ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, కొత్త వాళ్ళు ఎవరైతారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా నీకు సక్సెస్ వస్తుందన్నమాట. సో ఇంట్రావర్ట్స్ ఫీమేల్ టీనేజ్లో ఉన్నవాళ్ళు లేకపోతే ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఏం చేయాలి అంటే బ్యాక్ బైటింగ్కి క్రిటిసిజంకి తేడా తెలుసుకోవాలి, క్రిటిసిజంను తీసుకోవాలి, బ్యాక్ బైటింగ్ని వాడుకోవాలి. సింపుల్ చెప్పాలంటే వాళ్ళని వాడుకోవాలన్నమాట. సో వాళ్ళకి పని ఇస్తూ ఉండాలి తప్ప దాన్ని హార్ట్కి తీసుకోవాల్సిన పని లేదు. ఈ విధంగా తీసుకున్నట్లయితే దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి.